దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి కూడా నా శుభాభివందనాలు తెలియ. ఇప్పుడు 74వ ఎపిసోడ్కి వచ్చాం. మరి ఈ వరాలు, ఆత్మవరాలు అనేవి చూసుకుంటూ వస్తూ, ముందుగా బుద్ధివాక్యం అనేటువంటి వరం, అది ఎవరెవరికి ఇచ్చారు, అట్లాగే జ్ఞానవాక్యం అనే వరం ఎవరెవరికి, అంటే నా పరిధిలో కొంతమందిని తీసుకొచ్చా, ఇంకా బోల్డ్ అంతమందికి ఇచ్చి ఉంటారు అవి. ఆ యొక్క జ్ఞాన వాక్యం అనేటువంటి వారం అయిపోయిన తర్వాత ఈ ప్రవచన వారం. ఈ ప్రవచన వారాలు ఎక్కడ ఏంటి, ఆ ప్రవచించేస్తారు వాళ్ళు ఎట్లా ప్రవచిస్తారు అనేది మనం, బైబిల్ గ్రంథంలో ప్రవచన వారాలు ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో ప్రవచించటం అనేటువంటి వరాలు ఉన్నాయి. జనరల్గా ఈ ఇట్లా ప్రవచించటం అనేది దేవుళ్ళ కాలంలో ఉందేమో, ఇప్పుడేమి లేదేమో అనుకుంటారు. కానీ ఇట్లా ప్రవచించటం అనేది ఇప్పుడు కూడా మరి దైవజనుల ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా అన్ని జనులకి మనకున్న తేడా ఏంటి అంటే, దేవుడు నిత్యము మన మధ్య ఉంటూ సంచరిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క కార్యాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి, ఇవన్నీ మనం చూస్తున్నాం. అన్ని జనులకు ఇటువంటి కార్యాలు ఏమీ ఉండవు. వాళ్ళు వాళ్ళ గ్రంథాల్లో ఉన్న మాటలు తప్ప దేవుడు వచ్చి మాట్లాడటం కానీ, ఇట్లా వరాలు కలిగి వాళ్ళు మరి ఆ వరాల ద్వారా వాళ్ళు చేయగలగటం కానీ కార్యాలు ఏమి ఉండవు. కానీ ఇక్కడైతే అది ఉంది. మరి ఆ విషయం వాళ్ళకి తెలిసేటట్టుగా మనం చెప్పవలసి ఉంటుంది. ఇటువంటి ఒక ఇన్సిడెంటు ఈయన చెప్పింది, డాక్టర్ డిజిఎస్ దినకర్ గారు చెప్పింది ఒక ఇన్సిడెంట్ చెప్పి, ఆ తర్వాత నేను చూసినటువంటి ఒక ఇన్సిడెంట్ కూడా తీసుకొచ్చి చెప్తాను. ఆ తర్వాత మరి బైబిల్ గ్రంథంలో ప్రవచన వారు ఎక్కడ ఎవరు ఉపయోగించారు అవి కూడా కొన్ని చెప్పుకుందాం. ఇప్పుడు డిజిఎస్ దినకరన్ గారు చెప్పిన విషయం అంటే, దక్షిణ భారతదేశంలో విల్లుపురం అనే ఊరిలో ధనం స్వామినాథన్ అనే ప్రవక్తిని ఉండేది. ఒక ఆమె పేరు ధనం స్వామినాథన్, ఆమె ప్రవక్త. ఆమె చదువులేని పామరురాలైనప్పటికీ దేవుడు తనకిచ్చిన ప్రవచన వరం ద్వారా గొప్ప కార్యాలు చేయగలిగేది. చూడండి, ఈ ప్రవచన వరం అనేది చదువులేని ఆమెకి ఇచ్చేటట దేవుడు. ఆ చదువులేని ఆమె ఎన్నో కార్యాలు చేసేసేదట. ఆమె మరి ఇట్లా చేసేది, ఒకరోజు ఇంకా ఒక్క వారంలో నేను మరణిస్తాను, చాలామంది వచ్చి నా కొరకు విలపిస్తారు అని చెప్పింది ఒకరోజు. అలాగే ఆమె చెప్పినట్టుగానే వారం రోజులకే ఆమె చనిపోవటం జరిగింది. మరి ఇదంతా ఏంటంటే, ఆ యొక్క ప్రవచన చెప్పేటువంటి మనిషి ఏం జరుగుతుందో ఎవరి గురించి అయినా వెళితే వాళ్ళ గురించి ప్రవచనం చెప్పేసేదట ఇట్లా అని చెప్పి. ఇట్లా నేను చూసినటువంటి ఈ ప్రవచన వరం కలిగినటువంటి ఒక కథ మీకు చెప్పాలి. ఇప్పుడు గుండాబత్తిని దేవదానం గారు అని ఒక పాస్టర్ గారు విశాఖపట్నంలో ఉన్నారు. ఆయన యేసు ప్రభు మా ఇంటికి వచ్చారు అని ఒక పుస్తకం రాశారు. అదేంటి అని నేను నిశ్చితంగా చదివితే, నిజంగానే వాళ్ళ అన్న చిన్నపిల్లాడప్పుడు చనిపోయితే, చనిపోయిన తర్వాత 4-5 గంటలకు ఒక దివ్య పురుషుడు వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పిల్లాడి చేతిలో ఒక మాత్ర వేసి మాయమైపోవటం, ఆ పిల్లాడు బతకటం అది జరిగింది. కావలి దగ్గర సిరిపురం అనే ఊరు వాళ్ళది. నేను తెలుసుకుని ఆయన ఇప్పుడు పాస్టర్గా విశాఖపట్నంలో చేస్తున్నాడు. నేను తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ అడిగాను, అన్నీ చెప్పారు. అంతేకాకుండా దేవుడి చేతులు ఆయన బలమైన పనిముట్టుగా వాడబడుతున్నాడు. అనేకమైనటువంటి హిందూ గ్రంథాలు ఆయన చదివి వేదాల్లో, ఉపనిషత్తుల్లో, మరి పురాణాల్లో అనేకమైనటువంటి శ్లోకాలన్నీ తీసుకుని వాటిల్లో యేసు ప్రభువే దేవుడు అన్నట్టు శ్లోకాలు ఉన్నట్టు అవన్నీ ఒక పుస్తకం రాశారు. వేదాలలో యేసు ప్రభు అని చెప్పి ఒక బుక్ రాశాడు ఆయన. ఆ బుక్ చదివి నేను బాగా ప్రభావితమయ్యా. ఆయన దగ్గరికి వెళ్ళా, ఆయన ఎలా జరిగింది ఇదంతా అని అడిగితే ఆయన చెప్పాడు, దేవుడు నాకు ఫలానా ఫలానా విధంగా నన్ను దర్శించాడు, నన్ను నా ఆత్మను పరలోకం తీసుకెళ్ళాడు, ఇలా దర్శనాల్లో మాట్లాడుతున్నాడు, ఇలా నాకు ప్రేరణ ఇవ్వటం ద్వారా నేను ఆ గ్రంథాలన్నీ చదివి రాశాను అని చెప్పి రాయటం జరిగింది. నేనేం చేశా, ఈ సిరిపురం కావలి దగ్గరే కదా, ఈ వాస్తవాలన్నీ తెలుసుకోవాలని చెప్పి నేను ఒకరోజు పనిగట్టుకుని, ఎట్లాగో నేను ఆదివారం వస్తే ఒక ఊరెళ్ళి కొన్ని చర్చిల్లో నా సాక్ష్యం చెప్పి నా బుక్స్ పంచుతా కాబట్టి, నేను మరి ఆ కావలి దగ్గర సిరిపురం వెళ్ళి ఈయన నివసించినటువంటి ఊరిలో ఆ ప్రజల మధ్యలో ఈ వాస్తవాలైనా అని అడిగి తెలుసుకున్నా.
నిజమే పలానా ఆయన చిన్నపిల్లడప్పుడు చనిపోతే ఆరు ఐదు ఆరు గంటల తర్వాత ఒక ఆయన వచ్చి బతికించడం ఎంత వాస్తవమే చెప్పారు. అట్లా బతికించిన ఆయన పెద్ద సేవ చేశాడు. ఆయన లేడు కానీ వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు. కావలిలో పరిచర్య చేస్తున్న వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళాను, విషయాలన్నీ తెలుసుకున్నాను. అయ్యా మీ కుటుంబం గురించి విన్నాను, తెలుసుకోవాలని వచ్చాను. ఇది సంగతి అని వాళ్ళు గ్రామస్తులను ఎంక్వైరీ చేసి ఇదన్నీ వాస్తవాలే అని రుజువు చేసుకున్నాం. అక్కడ జరిగిన ఈ యొక్క గుండాపతిని దేవదానం గారు, ఆయన మా యేసు ప్రభు వారు మా ఇంటికి వచ్చారని రాసిన బుక్కులో ఒక మాట రాశారు. నేను ఆయన అంటే ఆయన దేవదానం గారు డిగ్రీ పాస్ కాల ఫెయిల్ అయ్యా, మేము నిరుపేద కుటుంబం. మరి ఆ రోజుల్లో ఏం చేయాలో తెలియకపోతే దేవుడు దర్శనం చూపించి నా సేవ చేయమని అన్నాడు. దర్శనం చూపించి సేవ చేయమన్నాడు కదా, మనకు తింటాకే అన్నం లేదు, మరి ఎట్లా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి కదా అని చెప్పి అనుకుంటూ మరి పెద్ద పెద్ద బైబిల్ కాలేజీలు చెన్నైలో, అలాగే బెంగుళూరులో, అలాగే మహారాష్ట్రలో వాటికి అప్లై చేసి ఊరుకున్నాడట. ఈయన స్నేహితుడు ఒక ఆయన, అబ్బాయి కావల్లో ఒక ప్రవక్త్రి ఉంది, ఆమె పేరు ఆ ప్రవక్త అనేది ఉంది, ఆమె పేరు ఎక్కడ ఉందో కూడా చెప్తా మీకు. ఉంది, ఏమన్నారు, కావల్లో కృపమ్మ అనే ఒక ప్రవక్త ఉంది, ఆమె చదువుకోలేదు కానీ ఎవరైనా ఆమె దగ్గరికి వెళితే ముందు నిలబెట్టే ఆమె మనం ఏం చెప్పకుండానే అన్నీ చెప్పేస్తుంది అన్నారట. సరే ఏంటి, ఏ కాలేజీకి వెళ్ళాలో తెలియట్లేదు అని చెప్పి ఒకరోజు, అదే ఆయన రాసిన మాటలే మీకు చదువుతున్నా. కావలిలో కృపమ్మ అనే ప్రవక్తని ఉండేవాడు. ఆమె దగ్గరకు గుండాపత్తిన దేవదానం గారు ప్రార్థన చేసుకొని వెళ్ళి ఒక ఇప్పటికి జరిగే సంఘటన 52 సంవత్సరాలు అయింది, ఆయన రాశాడు 1969 ఇలా జరిగిందంటే. ఆమె దగ్గరికి వెళ్ళి నిల్చుంటే ఆమె ఇట్లా చెప్పిందంట, బాబు నిన్ను దేవుడు తన సేవ కొరకు ఏర్పరచుకున్నారు, నీవు పెద్ద పెద్ద కాలేజీలకి దరఖాస్తులు పంపావు కానీ దేవుడు నిన్ను కాకినాడలో ఉన్న దేవుని సంఘం వారి బైబిల్ కాలేజీకి వెళ్ళమని అంటున్నారు, అది చిన్న కాలేజీ అని నువ్వు చూడవద్దు, నీవు అక్కడికి వెళ్ళడము దేవుని చిత్తం, అక్కడికి వెళ్ళినాక అక్కడ అధికారులు నీకు పార్ట్ టైం ఉద్యోగం ఇస్తారు, దాని ద్వారా నీకు ఆర్థిక సహాయం చేస్తారు, అదే నీకు ఆధారం అవుతుంది అని చెప్పిందంట. ఈయన వెళ్ళి నుంచున్నాడట, ఆ ముందు నుంచుంటే ఆమె చెప్పేస్తుందట, ఇట్లా దేవుడు నిన్ను సేవకు పిలుస్తూ ఉన్నాడు, ఈమె కృపమ్మ గారు సేవకు పిలుస్తూ ఉన్నాడు అని చెప్పేసిందంట. చెప్పేసి నువ్వు పెద్ద పెద్ద కాలేజీలకు అప్లై చేసావు, ఒకదానికి అప్లై చేయలే, అది కాకినాడ అని చెప్పేస్తుందంట. ఆమెకి అసలు కాకినాడలో చర్చ్ ఆఫ్ గాడ్స్ బైబిల్ కాలేజీ ఉన్నదనే విషయం తెలియదు, ఆమెకి ప్రపంచమే తెలియదు, ఆమెకి చదివే రాదు. ఆమె చెప్పేస్తుంది, దేవుడు ఆమెకు చూపించేస్తున్నాడట, మళ్ళీ అక్కడికి వెళ్తే నీకు వాళ్ళే ఉద్యోగం కూడా ఇస్తారు, నువ్వు చదవచ్చు అని చెప్పారట. ఈమె ఎలా చెప్పగలిగింది? అసలు ఈమె సంగతి ఏంటంటే ఆమె ప్రవక్త కాకముందు పిచ్చి పట్టి తిరిగేది ఒక పిచ్చి అమ్మాయి ఆ ఊర్లో. ఒకసారి జారి పడిపోతే చెయ్యి కూడా విరిగిపోయింది. ఒక రాత్రి దేవుడు ఆమె చేతిని స్వస్థపరిచి పిచ్చిని పోగొట్టి ప్రవచన వరం ఇచ్చేశారు. ఆమెకు బాహ్య ప్రపంచం ఎక్కువగా తెలియదు, దేవుడికి స్తోత్రం. ఇటువంటి సాక్ష్యాలు అన్యులకు తెలియవు. అసలు ఆమె చదువు లేకపోవటం ఏంటి, ఒక పిచ్చి అమ్మాయిగా తిరగటం ఏంటి, మరి ఈమెకి ఎందుకు చేశారు, ఎంతమంది చదువుకున్న వాళ్ళు లేరు, ఎంతమంది పాస్టర్లు లేరు, ఎవరికైనా మరి ఎంతమంది రోజు ప్రార్థన చేసేవాళ్ళు లేరు, వాళ్ళకి ప్రవచనం ఇవ్వచ్చుగా, ఇవ్వట్లా. ఆయన దయగలవాడు, కృపా కనికర కలిగిన వాడు, ఆయనకి క్రైస్తవులని ఇతరులని తేడా లేదు. పేద ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయన పిల్లలే, అలా ఇబ్బందులు చూస్తా అందరి ఇబ్బందులు చూస్తాడు. కాబట్టి ఆమె చూసింది ఏంటంటే ఆమె దిక్కులేని ఆమె పిచ్చి పట్టి తిరుగుతూ ఉంది, వైద్యం చేసుకోవడం డబ్బులు లేవు, ఆమె చెయ్యి ఇరిగిపోయి ఉంది. దేవుడు కనికరముంది కల దేవుడు ఒక రాత్రి ఆమెకి దర్శనంలో మరి కళ్ళలో కనిపించి, అమ్మాయి నిన్ను బాగు చేస్తున్నా అని చెప్పి నీకు ప్రవచన వరం కూడా ఇస్తున్నాను, దయగల ఇచ్చాడు, దయగల దేవుడు. ఆయన చెప్తాడు కదా నిర్గుణకాండ 33:19, నేను ఎవరినయ్యా అని అంటే నా గుణం ఏంటి అంటే నేను కరుణించి వారిని కరుణించదను, ఎవరి ఎడల కనికరపడదలుచుకుంటే వాళ్ళ కనికరపడతాను,
అటువంటి దయామయుడను అని చెప్పాడు ఆయన. ఆయన ఇష్టం ఎవరి మీద కనికరపడదలుచుకుంటే ఆయన మీద వాళ్ళ మీద కనికరపడతాడు, కరుణించేవాడు. కాబట్టి ఆమెకు పిచ్చి పోగొట్టడం కాకుండా, ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క చెయ్యి విరిగిన చెయ్యిని బాగు చేయటం కాకుండా ఈ వరం కూడా ఇచ్చేశాడు. ఆమె ముందు నిలబెళ్ళి నిలబెడితే ఇలా చెప్పేశాడు ఆయన. అప్పుడు నేను అనుకున్న, ఈయన అంటున్నాడు దేవదానం గారు అంటున్నాడు, అప్పుడు నేను అనుకున్నా ఈమె అసలు చదువులేని అమ్మాయి, ఈమెకు అసలు ఏ కాలేజీ ఎక్కడ ఉంటుందో తెలీదు, ఈమె అయితే ఇన్ని విషయాలు చెప్తుందంటే ఖచ్చితంగా దేవుడు ఆమె నోటితో మాట్లాడిచ్చిన మాట వాస్తవం అని చెప్పి వేరే కాలేజీలకు పెట్టిన అప్లికేషన్లో అవన్నీ పక్కన పడేసి ఇక పాస్టర్ గారు చెప్పేసి, అయ్యా నేను కాకినాడ వెళ్ళిపోతా, ఫలానా కృపం గారు ఒక ప్రవచనం చెప్పారు, ఏమైతే అవుతుంది అని చెప్పేసి ఆయన కాకినాడ వెళ్ళిపోటానికి ప్రయాణం అయ్యాడట. నిజంగా వాళ్ళు ఆ రోజు తింటాక కూడా డబ్బులు లేని వాళ్ళట. ఎంత పేద స్థితి అంటే ఆ పాస్టర్ గారే ప్యాసింజర్ టికెట్లు కొని కాకినాడకి ఎక్కిచ్చాడట. ఎందుకు? ఎక్స్ప్రెస్ టికెట్ అయితే ఎక్కువ అవుతుందని. జేబులో ఒక్క రూపాయి లేదట, మీరు బాగా నమ్మండి. పొద్దున్నే ఉదయం 5 గంటలకి ట్రైన్ ఎక్కిస్తే అది మరుసటి రోజు తెల్లారుజాము 3 గంటలకు వెళ్ళిందండి కాకినాడ. అంటే అంత లేటుకి వెళ్తాయి ప్యాసింజర్లు. మరి ఆయన దగ్గర 22 గంటల పైన ఆయన దాంట్లో కూర్చుని ఉన్నాడు. అసలు ఏమైనా కొనుక్కుంటా డబ్బులు లేవు, ఏమి లేవట, ఏమి తినకుండా అట్లా మరి ఆ ముఖంతో ఉండి దిగి ఏదో చిన్న పెట్టి లాంటిది ఉంటుందంట, రిక్షా డబ్బులు లేక ఆ పెట్టి నెత్తి మీద వేసుకుని అడుక్కుంటూ అంటే ఎక్కడ ఎక్కడ అని అడుగుతూ బైబిల్ కాలేజీకి నడుచుకుంటూ వెళ్ళిపోయాయంట. తెల్లవారేటప్పటికి వెళ్ళి పొద్దున్నే అక్కడ డైరెక్టర్ గారు, అయ్యా నేను పలాని చోట నుంచి వచ్చానంటే, సరే పలాని రూమ్లో ఉండమని చెప్పి మరి ఆ పూట వాళ్ళు భోజనం పెట్టారేమో. పెట్టిన తర్వాత ఏదిరా డిగ్రీ చాక చదివానన్నావు కదా, ఇంగ్లీష్లో నేను ఒక పేరా ఇస్తా, దాన్ని నువ్వు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తావేమో చూద్దాం అన్నాడట. ఆయన చెప్పింది కృపమ్మ గారు, ఆయనే నీకు జాబ్ ఇస్తాడని. ఈయనేమి అడగలేదట, ఆయనంతటా ఆ ఇంగ్లీష్ మ్యాటర్ని తెలుగులో తర్జుమా చేసుకుని ఈయన కొంచెం చక్కగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయటం వచ్చు. ఈయన ఇప్పుడు 22 పుస్తకాలు రాశాడు, ఆయన చక్కని శైలి ఉంది ఆయనకి. ఆయన చక్కగా ట్రాన్స్లేట్ చేసి చూపిస్తే, అబ్బా చాలా బాగుంది, నాకు ఉన్న ఇంగ్లీష్ మ్యాటర్లన్నీ నువ్వు తెలుగులో మార్చబాయి, నీకు పార్ట్ టైం జాబ్లాగా ఇస్తున్నా, నీకు కొంత అమౌంట్ ఇస్తా, ఆ అమౌంట్తో ఇక్కడ కాలేజ్ హాస్టల్ ఫీజు కట్టుకో, ఇక్కడే నువ్వు బైబిల్ ట్రైనింగ్ అని 3 సంవత్సరాలు దాని మీదే ఆధారం చేసిన పార్ట్ టైం జాబ్తో ఆ బైబిల్ కాలేజ్ చదువుకుని తర్వాత మరి పాస్టర్ అవడం జరిగింది. ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ ప్రవచన వరం ఎంత గొప్పది, ఒక చదువు లేని వారితో దేవుడు ఎట్లా మాట్లాడిపిస్తున్నాడే, మరి దేవుడు ఇక్కడ లేడా, ఇట్లా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా చూచారా అన్యజనులకు అది గమనించుకోవాలి అని మీరు చెప్ప. అన్యజనులకి అటువంటిది ఎక్కడన్నా ఉంటే ఇదిగో దేవుడు ఆత్మ ఇలా పనిచేస్తుంది అని తెలుస్తుంది. నా విషయంలో కూడా నేను చెప్తా ఉంటా, దేవుడు ఆత్మ పనిచేస్తుంది అంటే రుజువు ఏంటంటే నేనే అని చెప్తూ ఉంటా. ఏంటి అది అనంటే, నేను ఆర్టీసీలో ఒక జిల్లా స్థాయి పోస్టులో పర్సనల్ ఆఫీసర్గా, మా ఆర్టీసీలో కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్లు 5,000 మంది స్టాఫ్ ఉంటారు ఒక జిల్లాకి. వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ అన్నీ చూసేటువంటి ఒక ఇంపార్టెంట్ పొజిషన్ ఉన్నటువంటి డిపో మేనేజర్ హోదాలో ఉండేటువంటి పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగం నేను చేశాను. రిటైర్ అయిపోయా, ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభువు నాకు దర్శనం చూపించి నేనేమనుకున్నానంటే, అవసరమైతే ఏదన్నా ఒక పాస్టర్గా ఉండొచ్చు అని చెప్పి బైబిల్ కోర్సులు చదువుకున్నా. నాకు దర్శనం చూపించి నువ్వు పాస్టర్గా ఉండటానికి వీల్లేదు, నీవు ఒక సువార్తికుడుగా అన్ని చోట్లకి వెళ్ళి నీ సాక్ష్యం చెప్పాలి అన్నారు అని నన్ను నడిపిస్తూ ఉన్నారు. ఈ వయసులో నేను మరి అంత పెద్ద హోదాలో పనిచేసిన నేను ఓళ్ళంట తిరుగుతున్నా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రతి ఆదివారం కూడా ఇద్దరు ముగ్గురు చర్చిల్లో, అయ్యా నేను సాక్ష్యం చెప్తానని అడిగి సాక్ష్యం చెప్పి నా బుక్స్ పంచి వస్తున్నా. ఇది నేను చేస్తానా అన్నీ దేవుడు ఏమన్నాడు, నీ సొంత ఖర్చుల మీద చేయమన్నాడు. అది కూడా సొంత ఖర్చుల మీద చేస్తాను. నాకు వచ్చే పెన్షన్లో నేను రూపాయి దాచుకుని ఆ డబ్బులు దీనికి ఖర్చు పెడుతూ ఉన్నా. ఇదంతా దేవుడు చేయించకపోతే నేను చేస్తానా, అలాగే ఒకవేళ నేను ఎప్పుడైనా వెళ్ళకపోతే దేవుడు ఆత్మ నా మీద పనిచేసి నన్ను లేపేస్తుంది, నిద్రపోనివ్వటల్లా లోపల మంట రగులుస్తుంది,
నేను వచ్చి ఇట్లా ఓళ్ళంట తిరిగి మీ అందరి మధ్యకి వచ్చి ఇలా చెప్తున్నాను అంటే నాకేం వస్తుందని చెప్తున్నాను. పోనీ నేను పెద్ద ధనవంతుడిని కాదు కదా, ఉన్న దాంట్లోనే మరి అంత సొంత ఖర్చుల మీద ఎందుకు చేస్తున్నాను? దేవుడు ఆత్మ నా మీద పనిచేస్తుందని మీకు తెలియటం లేదా? ఇట్లా దేవుడు ఆత్మ ఇంకో చోట పనిచేస్తుందా? ఎవరైనా మీరు చూసిన పరిధిలో ఏ దేవుడైనా కూడా తన ఆత్మను ఒకళ్ళ మీద ఉంచి ఇలా ఓళ్ళంట తిప్పటం కానీ ఇలా చేయి ఇలా చేయటం అనేది ఎక్కడన్నా ఉందా? దేవుడు ఆత్మ ఎవరి మీద పనిచేయ ఎవరి మీద అయినా ఒక క్రైస్తవులకు కాకుండా, ఎందుకంటే క్రైస్తవుల యొక్క దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, జీవించి ఉన్న దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, సర్వము వ్యాపించి ఉన్న దేవుడు. ఈ దేవుడు చేస్తున్నాడు, అనేక మందికి వరాలు ఇస్తున్నాడు, అనేక మందితో ఈ పనులు చేయిస్తున్నాడు, ఈ దేవుడు చేయిస్తున్నాడు. అట్లా ఇంకెవరైనా చేస్తున్నారని మీరు ఆలోచించుకోండి. మరి ఎక్కడా లేకపోతే ఇక్కడే జరగటం ఏంటి అని ఆలోచించేయండి అని చెప్తూ ఉంటా. కాబట్టి ఈ వరాలు ఇవ్వటం ద్వారా దేవుడు ఆయన ఉన్నాడని నిరూపించుకుంటున్నాడు. ఎందుకు ఈ వరాలు? ఎందుకంటే అన్ని జనులు చూడాలి, ఇదిగో ఈయన సృష్టికర్త, ఈయన సర్వశరీరాలకు దేవుడు, ఈయన కార్యం చేయగా అడ్డుకోగలవాడు ఎవడూ లేడు అనే విషయం అన్యులకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వరాలు ఇచ్చి ఇవన్నీ చేయిస్తున్నాడు. ఈ వరాలన్నీ ఇవ్వటానికి కారణం అదే అన్నమాట. అలాగే ఈ యొక్క స్వస్థత వరం విషయంలో బైబిల్ గ్రంథంలో ఒకటి ఉంది, అదేంటి అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు 1500 సంవత్సరాల క్రితం అప్పటికి ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఐగుప్తు నుంచి తీసుకొచ్చేస్తున్న రోజుల్లో, ఆ రోజుల్లో మోయాబు దేశం గుండా వస్తున్నారు వాడు, అన్ని దేశాలు జయించుకుంటూ వస్తున్నారు, మోయాబు మీద కూడా వస్తున్నారు. ఆ మోయాబుకు ఉన్నటువంటి రాజు పేరు బాలాకు. ఆయన వీళ్ళని ఎదుర్కోవాలంటే భయపడి, ఆ రాజ్యంలో ఒక ఆయన ఉన్నాడట బిలాము అనే ఆయన. ఆయన ఎవరి ఆత్మతో నింపబడ్డాడు? సృష్టికర్త అయినటువంటి దేవుని ఆత్మతో నింపబడి ఆయన అనేక ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. ఎవరి ఆత్మతో నింపబడ్డాడట? సృష్టికర్త అయిన ఆయన ఆత్మతో నింపబడి. అంటే ఎవరి ఆత్మతో? ఈ యొక్క యెహోవా దేవుడు ఆత్మతో నింపబడి. ఎందుకు యెహోవా దేవుడు అన్నాను? క్రీస్తు అని ఎందుకు అంటలేదంటే క్రీస్తు రాకముందు 1500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కాబట్టి ఆ యొక్క త్రియేక దేవుడు ఆత్మతోటి ఆయన అనేక కార్యాలు, ఆయన ఏదంటే అది జరుగుతూ ఉన్నాయి. మరి ఆయన మోయాబీయుడు కదా అండి, బిలామైన ఆయన, ఆయన మీద సృష్టికర్త యొక్క ప్రభావం ఏంటి అంటే సృష్టి అంతా ఆయనదే, ఆయన ఎవరికి ఏది ఇవ్వదలుచుకుంటే అది ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు చదువునే వాళ్ళకి వరాలు ఇచ్చే లేదా, అలాగే అన్ని జనులకి ఆయన ఏం చేయాలంటే ఇచ్చేస్తాడు. కాబట్టి ఆయన నచ్చాడు, బిలాం అన్న ఆయనకి అది ఇచ్చాడు. ఇక ఆయన దగ్గరికి వెళ్ళి ఈ బాలాకు అన్న ఆయన ఏమంటున్నాడంటే, నీ వచ్చి ఆ ఇజ్రాయేల్ జనం వస్తున్నారు, వాళ్ళు నువ్వు శపించు అన్నాడు. అయ్యో నేనట్ట శపించేది? ఆ ఇజ్రాయేల్ జనానికి దేవుడైనటువంటి దేవుడి ఆత్మగా నాలో ఉంది, నేనట్లా శపించేది అంటే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా అని చెప్పి ప్రలోభ పెట్టి ఆయన్ని తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్ళి నువ్వు వాళ్ళని శపించవయ్యా అంటే ఈయన శపించదామని నోరు తెరుస్తున్నాడు, కానీ నోట్లోంచి ఏం మాటలు వస్తున్నాయంటే వాళ్ళని దేవలం వచ్చేస్తున్నాయి. ఈయన అనుకునేదే ఒకటి, అది వచ్చేస్తుంది. అప్పుడు ఆ బాలాకన్న ఆయన గ్రహించాడు, నేను తీసుకొచ్చింది ఎందుకు అని అంటే నువ్వు చేస్తున్నది ఏంటి అంటే, అప్పుడు చెప్తాడు ఆయన, నా చేతిలో ఏమీ లేదు బాబు, ఆ సృష్టికర్త అయిన దేవుడు ఏది నా నోట్లో పెడితే అదే జరుగుతుంది అంటాడు. అప్పుడు శపిద్దామని ఆయన అనుకుంటే ఆయన నోటి అంటూ వచ్చిన మాటలు మీకు చదివి వినిపిస్తాను. సంఖ్యాకాండం 24:16-17 ఇలా ఉంది, దేవవాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విజయనెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడే సర్వశక్తిని దర్శనము పొందెను. బిలాముకి సర్వశక్తుడి దర్శనంలో వచ్చేశాడు. ఆయనను చూచుతున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును,
రాజదండము ఇజ్రాయెల్లో నుండి లేచును, అది మా మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరూ నాశనము చేయును అని వచ్చింది. ఆయన సృష్టికర్త, ఆయన రాజదండం వచ్చేస్తుంది, వచ్చేసి ఈ మోయాబీయులందరూ నాశనం చేసేస్తుంది అన్నాడు. మోయాబీయులను రక్షించమని తీసుకెళ్తే ఈయన ఈ నోటి అట్ట పెట్టిన మాటలు ఇవి వచ్చినాయి. అప్పుడు ఇక ఆయన ఏం చేయలేకపోయాడు. నిజంగానే ఆ మోయాబీయులంతా కూడా ఆ యొక్క ఇజ్రాయెల్కి లొంగిపోవటం జరిగింది. అన్ని దేశాలతో లొంగిపోయినట్టే వాళ్ళు కూడా అక్కడ లొంగిపోవటం జరిగింది. కాబట్టి సర్వశక్తుడైన మరి ఆ మోయాబు వాళ్ళు ఎవరో దేవుళ్ళని దేవతలను ఆరాధిస్తుంటారు కదా, జనరల్గా వాళ్ళని ఆరాధించే పూజారులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళి శాపం పెట్టమని చెప్పొచ్చుగా ఆ యొక్క బాలాకు రాజు. వాళ్ళకి లేదా శక్తి, వాళ్ళు ఆరాధించే దేవుడికి ఏ శక్తి లేదు. కెమోష్ అనే దేవుడిని ఆరాధించేవాళ్ళు వాళ్ళు. వాళ్ళు ఆరాధించే శక్తి దేవుడి ఏ దేవుడికి లేదు. ఆ దేవుడికి ఆరాధించే దేవుడికి ఏ శక్తి లేదు. వాళ్ళు ఎవరి మీద కూడా ఆ శక్తి ఇవ్వలేరు. ఈ యొక్క సృష్టికర్త అయిన దేవుడికే శక్తివంతుడు. ఆయన ఎవరికైనా ఆయన శక్తినివ్వగలడు. మోయాబు దేశంలో ఉన్నటువంటి బిలాముకి ఆయన శక్తి ఇచ్చాడు. మళ్ళీ శక్తి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏది పడితే అది వాళ్ళ నోట అంటే ఆయన రానివ్వడు. ఆయన ఏదనుకుంటే అదే నోట్లు అంటే వస్తుంటుంది. కాబట్టి ఇట్లాంటి అది ప్రవచనం. ఆ ప్రవచనం ప్రకారం జరిగింది. దేవుడు నాకు కనపడి ఎలా చెప్తున్నాడు అలా చెప్తున్నాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా ఒక మరి ఇది ప్రవచన వరం కింద నేను లెక్కేసుకుంటున్నా. ఏంటి అంటే ఈ యొక్క డీజేఎస్ దినకరన్ గారు ఒక మాట చెప్పారు. కిషోర్ అనే ఆయనకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టాడు, 3 రోజుల్లో చనిపోవడం జరిగింది. 15 రోజులకే వాళ్ళ మామగారు కూడా చనిపోయారు. వాళ్ళు ఎంతో కష్టంలో ఉన్నారు. ఆయన మామూలుగా ప్రసంగాలు చేస్తారు టీవీలో. ఆ ప్రసంగంలో కొన్ని మాటలు దేవుడు ఆయన నోటంట పెట్టారట. ప్రవచనం డీజేఎస్ దినకర్ గారు టీవీ ప్రసంగంలో ఆ మాటలు దేవుడు పెట్టేశాడు. ఇప్పుడు ఒక సహోదరి టీవీ కార్యక్రమం చూస్తూ ఉన్నారు. ఆమె తన కుమారుని తన తండ్రిని పోగొట్టుకున్నారు. ఆమె ఎంతో దుఃఖంలో ఈ టీవీ కార్యక్రమం చూస్తూ ఉన్నారు. ఇప్పుడే ప్రభువు ఆమెను స్పర్శించుచున్నారు, తన యొక్క మేలులతో సమృద్ధిగా నింపుచున్నాడు అని ఉంది. అని మాట ఈయన టీవీ ప్రసారం రికార్డ్ చేసేటప్పుడు ఒకసారి రికార్డ్ చేస్తారు, తర్వాత ప్రసారం అయ్యేస్తారు. కానీ రికార్డ్ చేసేటప్పుడు ఈ మాటలు వచ్చేస్తున్నాయంట. ఈ మాటలు ఎవరు విన్నారు? అట్లాంటి అమ్మాయి ఒక ఆమె ఉంది. కొడుకు చచ్చిపోయి మరి వాళ్ళ నాన్నగారు చచ్చిపోయి నానా బాధల్లో ఉన్న ఆమె వినటం జరిగింది. ఇక ఆమె ఎప్పుడైతే ఈ టీవీలో వచ్చేటువంటి మాటలు విందో అప్పుడు ఆశీర్వాదం మీదకు వచ్చేసింది. దేవుడు స్వస్థపరుచున్నాడు ఆయన చెప్పాడు. ఇక్కడ ఈమె స్వస్థపరచబడాలంటే తన దైవ సేవకులు ఎవరో ప్రార్థన చేయాలి వీళ్ళ గురించి. ఈ అమ్మాయి ఈ కిషోరు అనే ఆయన భార్య యేసుప్రభు వాళ్ళ గురించి యేసుప్రభుని ఎవరో మొరపెట్టాలి. ఎవరు మొరపెట్టకపోతే దేవుడే ఆమెకి కావలసిన ప్రార్థనని దైవజనుల ద్వారా టీవీ వాక్యం ద్వారా ఇచ్చేశాడు. అది వాళ్ళు విన్నారంతే. అంటే దేవుడే ఆయన జోక్యం చేసుకుని ఫలాని వాళ్ళు బాధపడుతున్నారు, నువ్వు ప్రార్థన చేయబాయి అన్నట్టు ఆయన నోట్లోంచి ఈ మాటలు పలికించారు. ఈయనకి పలికేటప్పటికి ఈయన ఏమైనా తెలుసా, ఆ కిషోర్ ఎవరు, ఆయన భార్య ఎవరు, కథ ఏంటో వీళ్ళకి తెలియదు. ఫలితం ఆమె వినంగానే ఆమెని దేవుడు దర్శించి మళ్ళీ గర్భం ధరించింది. మరి 3 మగపిల్లలు పుట్టారు. వారు ఇప్పుడు 10వ తరగతి దాకా వచ్చారని చెప్పి ఆ తర్వాత ఒక 15 సంవత్సరాల తర్వాత వచ్చిన పత్రికలో రాయటం జరిగింది. వారు వచ్చింది ఎలా వచ్చారు అంటే దేవుడు ఈయన వాక్యం ఈయన నోటి ద్వారా పలికిన మాట ద్వారా వాళ్ళ పాపాలను తీసివేసి వాళ్ళకి జరిగటం జరిగింది. అలాగే పాల్ దినకర్ గారు ఒకరోజు టీవీలో జైరాజ్ దేవుని బలమైన శక్తిని పైకి దిగి వచ్చుచున్నది, నేను నీ దురవాట్లన్నీ చూడగలుగుతున్నాను, ఆ అలవాట్లన్నిటినీ నుండి ప్రభు నిన్ను విడిపించాడు, నేను చూడగలుగుతున్నాను, నీ జీవితాన్ని దేవునికి అర్పింపుము, ప్రభువా నా దేహమును నీ ఆలయంగా చేయుము, దయతో వచ్చి నా హృదయంలో నివసించుము, నా దురవాట్లోండి నన్ను విడిపించుము అని చెప్పి నీవు ప్రార్థన చేయి.
ప్రభు ఈ క్షణమే మిమ్మల్ని నింపుతున్నాడు అని చెప్పాడంట టీవీ ప్రసంగంలో. ఈ సహోదరుడు ఈ టీవీ ప్రసంగం చూచి చూడగాని మీదకి దేవుడు ఆత్మ వచ్చి ఆ రోజు నుంచి ఆ దొరలాట్లు పోయి మరి దేవుడు ఈయన ప్రసంగించినట్టుగా ఆ తర్వాత పెద్ద పాస్టర్ అయ్యి ఈరోజు పరిచర్య చేస్తూ ఉన్నాడట. కాబట్టి ఈ యొక్క ప్రవచన వరం అసలు వాళ్ళకి తెలియదు. ఎవరికి? దినకరన్ గారు కానీ వాళ్ళ అబ్బాయి పాల్ దినకర్ గారు కానీ చెప్పే టీవీ ప్రసంగాలు ఇలా వచ్చేస్తాయి. ఒక పేరు వస్తుంది, వాళ్ళు పడే కష్టం వచ్చేస్తుంది, ఆ కష్టం అంతా మరి ఎలా తీరుతుంది దేవుడు ఇస్తున్నాడు అని చెప్తారు. ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళు వినేటట్టు చేస్తాడు దేవుడు. దేవుడు ఎంత సర్వశక్తివంతుడంటే చెప్పే వాక్యము అతను వినేటట్టుగా చేస్తాడు. అంటే అప్పటికి పరిస్థితులు అనుకూలపరుస్తాడు. ఎవరైతే వాక్యం వినాలో వారు వినేటట్టుగా చేస్తాడు దాన్ని. అలాగే ఇక్కడ ఏం వాక్యం వీళ్ళు చెప్పాలో అది వీళ్ళ నోటంటే వచ్చేటట్టుగా చేస్తారు. కాబట్టి ఇట్లాంటి ప్రవచన వరాలు కలిగినట్టు ఇట్లాంటి వరాలు ఇచ్చి దేవుడు నేను నిత్యము ఉన్న దేవుడిని అని రుజువుపరుచుకుంటూ ఉంటే మనం ఇది అన్యజనులకి చేరిందా లేదా మనం చూడాలా వద్దా? చూడాలి. అన్యజనులకు చేరలేదు, నాకు తెలియదు. నాకు 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా క్రైస్తవులు ఎప్పుడు యేసు ప్రభువును నమ్మండి, మీకు నరకం తప్పుతుంది, మీ బాధలు పోతాయి అని చెప్తారు తప్ప ఆ దేవుడు వాళ్ళు ఉన్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా ఆయన దేవుడు అన్ని జనులకి ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, అన్ని జనుల గురించి ఇంతమందిని ఉపయోగిస్తున్నాడు ప్రపంచంలో, అన్ని జనులకు ఆ ప్రమాదమే లేకపోతే ఆ దేవుడు ఎందుకు ఇట్లా ఇంత ఇన్ని జీవితాలు త్యాగం చేయిస్తాడు? అక్కడి నుంచి అనేక మంది ప్రవక్తలను, సాధు సుందర్ సింగ్ అని, మరి వీళ్ళంతా డీజేఎస్ దినకరన్ గారని, అలాగే ఇప్పుడు డాక్టర్ ఆనంద్ శిర గారు, వీళ్ళంతా అన్ని జనుల నుంచి ఏర్పరచుకున్న వారే. వీళ్ళందరినీ ఎలా ఎందుకు ఉపయోగిస్తున్నాడు? అన్ని జనులకి ఈయన చేస్తున్నది ఇదేంటి? అన్ని జనులకు వేరే దేవుడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే ఈయనే ఎందుకు చేయవలసి వచ్చింది? వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు ఎందుకు చేయటంలా? వాళ్ళు ఈ యొక్క కార్యాలన్నీ అన్ని జనులకి ఈయన చేస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు ఆరాధించే దేవుళ్ళే కానీ ఉంటే వాళ్ళు ఎందుకు చేయట్లా? ఈయన ఎందుకు చేస్తున్నాడు? అన్ని జనులకు కూడా ఈయనే దేవుడు కాబట్టి కదా. ఇది ఎంతవరకు మరి అది ఏ దేవుడు కరెక్ట్ అనే విషయం మీరు ఆలోచించుకోండి అని చెప్పే విషయం మన మీద ఉండటం చేత ఈ బాధ్యత మన మీద మోపడం జరిగింది. ఈ యొక్క మరి ప్రసారం ద్వారా ఈ యొక్క విషయాలు మీకు తెలియపరుస్తే మీరు అనేక విషయాలు అనేక మందికి తెలియపరచాలని కోరుకుంటున్నా. ఈ వాక్యాన్ని, ఈ మాటలను దేవుడు దీవించును గాక. మరి తర్వాత విషయాలు తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభువా ఈ 74వ ఎపిసోడ్లో కూడా ప్రభువా మీరు నా నోటి ద్వారా మాటలు మాట్లాడించారు తండ్రి. అలాగే ప్రభువా బిడ్డల హృదయాలు తెరిచి విషయం తెలుసుకునే ఈ విషయాలు ప్రభువా వారు రికార్డ్ చేసుకోవటం, అలాగే అనేక మందికి పంపడం, అనేక మందికి చెప్పడం ద్వారా తండ్రి మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు అన్యులకు ప్రభువా మరి తీరేటట్టుగాను ఒక వెలుగ్గా ప్రభువా ఈ క్రైస్తవులను ఉంచమని ఆశీర్వదించమని, అలాగే నన్నున్న పరిచర్యను కూడా దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలు.